విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ దగ్గర 4-5 రోజుల్లో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదుర్కోగా పూర్తిగా స్లో డౌన్ అయిపోయి షాక్ ఇచ్చేసింది. ముఖ్యంగా 5వ రోజు బాక్సాఫీస్ దగ్గర చాలా ఏరియాలలో థియేటర్ మెయింటెనెన్స్ కి సరిపడా కలెక్షన్లు కూడా సొంతం చేసుకోలేక 0 షేర్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం 11 లక్షల షేర్ ను మాత్రమే సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా కేవలం 12 లక్షల షేర్ ను మాత్రమే వసూలు చేసింది. మొత్తం మీద 5 రోజులు పూర్తయ్యే సమయానికి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ను పరిశీలిస్తే నైజాం లో 3.99 కోట్లు, సీడెడ్ లో 71 లక్షలు, వైజాగ్ లో 84 లక్షలు, ఈస్ట్ లో 52 లక్షలు, వెస్ట్ లో 40 లక్షలు, గుంటూరులో 68 లక్షలు, కృష్ణాలో 46 లక్షలు, నెల్లూరులో 29 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో 5 రోజులకు గాను 7.89 కోట్ల షేర్ ను సాధించింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 70 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 97 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో 9.56 కోట్ల షేర్ ను మాత్రమే సాధించింది. కాగా టోటల్ గ్రాస్ 16.2 కోట్ల వరకు ఉంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా 31.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 21.64 కోట్ల షేర్ అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అది అసాధ్యంగా కనిపిస్తున్న నేపథ్యంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర డబుల్ డిజాస్టర్ గా పరుగును ముగించే అవకాశం పుష్కలంగా ఉంది. 6-7 రోజుల్లో కూడా సినిమా డెఫిసిట్ లు భారీ ఎత్తున పడే అవకాశం ఉండటంతో టోటల్ రన్ ను 10 కోట్లలోపే ముగించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతుండటం విచారకరమనే చెప్పాలి. దాంతో డిఆర్ కామ్రేడ్ తర్వాత మరో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.